డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అధ్యయనం చేస్తున్నటువంటి అంశము మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ రాజ్య స్థాపకుడుగాను, అదేవిధంగా మహారాష్ట్రలో పీస్వాల యుగం ఎలా ప్రారంభమైనటువంటి అంశం గురించి అధ్యయనం చేద్దాం. మహారాష్ట్రలు గత పార్టులో దీని గురించి కొంతవరకు అధ్యయనం చేయటం జరిగింది. ఏంటంటే, శివాజీ 1627 సంవత్సరంలో షాజీ భాన్స్లే జిజియాబాయ్ అనే దంపతులకి జన్మించాడు. అదేవిధంగా శివాజీ సంరక్షకుడు ఎవరయ్యా అంటే దాదాజీ కొండదేవ్ అని చెప్పినాం. శివాజీ సంరక్షకుడు దాదాజీ కొండదేవు. శివాజీ 1627 సంవత్సరంలో శివనేరు దుర్గం, మన మహారాష్ట్రలో ఉన్నటువంటి శివనేరు దుర్గం అనేటటువంటి దుర్గంలో జన్మించాడు. అదేవిధంగా శివాజీ 1627 జన్మించి అతడు ఆ పెద్దవాడవుతున్నటువంటి సందర్భంలో అతని తల్లి జిజియాబాయి శివాజీని ఒక దేశభక్తుడిగా, అంటే హిందూ మత ఉద్ధరణకి పాటుపడేటటువంటి వ్యక్తిగా తయారు చేసింది. అతని వాళ్ళ అమ్మగారేమో అతన్ని ఒక హిందూ మత ఉద్ధరణకారుడిగా తయారు చేస్తే, గురువుగా అంటే సంరక్షకుడైనటువంటి దాదాజీ కొండదేవేమో శివాజీని ఒక యోధినిగా, అంటే గుర్రపు స్వారీ కానీ, కత్తి యుద్ధం కానీ, మల్లయో యుద్ధం కానీ, గెరిల్లా శిక్షణలో కానీ, ప్రతి విషయంలో కూడా శివాజీని రేపటి రోజున మహారాష్ట్ర జాతి నిర్మాతగా చేయటానికి కావలసినటువంటి అన్ని లక్షణాలని కూడా అతనిలో వచ్చేటట్టుగా, కునికిపుచ్చుకునేటట్టుగా చేశాడు. ఈ విధంగా శివాజీ 1626 ఉండి 1646 సంవత్సరం నాటికి యుక్త వయసుకు వచ్చాడు. ఈ 1646 సంవత్సరం నాటికి శివాజీ ఇక స్వరాజ్య నిర్మాణ మహారాష్ట్ర జాతిని నిర్మించాలని చెప్పి, ఆ మహారాష్ట్ర జాతిని ఉద్ధరించాలని, హిందూ స్వరాజ్యాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే శివాజీకి సంరక్షకుడైనటువంటి, రేపు పరీక్షలు అడుగుతాడు, శివాజీకి సంరక్షకుడైనటువంటి ఆనాటి భక్తి ఉద్యమకారుడు ఎవరని అడుగుతాడు. శివాజీకి సంరక్షకుడైనటువంటి భక్తి ఉద్యమకారుడు సమర్థ రామదాసు. మనం గత పాటలో ప్రత్యేకంగా దాని గురించి చెప్పినాం. మహారాష్ట్ర ప్రాంతంలో క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దంలో భక్తి ఉద్యమం వచ్చింది. అంటే మనకి 17వ శతాబ్దం అంటే 1600 సంవత్సరం నడుస్తున్నట్టు, 17వ శతాబ్దంలో భక్తి ఉద్యమం వచ్చింది. అది కేవలం మహారాష్ట్ర ప్రాంతంలోనే కాదు, అసలు టోటల్ ఆనాడు మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎంతోమంది గతంలో 13వ శతాబ్దం నుంచే భక్తి ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారు. ఉదాహరణకి మనకి ఢిల్లీ సుల్తాన్ని పరిపాలన చేస్తున్న సందర్భంలో కబీర్ అని, అదేవిధంగా రామానందుడని, వల్లభాచార్యుడు అని చెప్పి ఎంతోమంది భక్తి ఉద్యమకారులు ప్రయత్నం చేశారు. గురునానక్ సిక్కు మతాన్ని పెట్టాడు. అదేవిధంగా మనం దక్షిణ భారతదేశంలో చూసినట్టయితే త్రిమూర్తులుగా పేరు పొందినటువంటి రామాంజనాచార్యుడు విశిష్ట అద్వైతాన్ని, శంకరాచార్యుడు అద్వైత మతాన్ని, అదేవిధంగా మాధ్వాచార్యుడు ద్వైతాద్వైత మతం అనేటటువంటిది దక్షిణ భారతదేశంలో ప్రచారం చేశారు. ఈ విధంగా భక్తి ఉద్యమం అనేది ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలంలో మన భారతదేశంలో ప్రారంభమైంది. ఆ హిందూ భక్తి ఉద్యమం ఏ మతంలో వచ్చిందంటే హిందూ మతంలో వచ్చింది. హిందూ మతంలో విగ్రహారాధన, తర్వాత అధిక వ్యయప్రయాసాలతో కూడుకున్నటువంటి పూజా విధానం వల్ల హిందూ మతం అంటేనే చాలా కాస్ట్లీ మతం అనేటటువంటి ఫీలింగ్ వచ్చి సామాన్యులు అనేటటువంటి వాళ్ళు ఆ మతానికి దూరం అవుతున్న సందర్భంలో మన భారతదేశంలో అప్పటికే ఉన్నటువంటి ఇస్లాం మతం చెందినటువంటి సూఫీ మతం యొక్క విధానాలు మన హిందూ మతంలో మార్పుకి కారణమయ్యాయి. సూఫీ మతంలో ఏం చెప్తుందంటే, పూజలు పునస్కారాలు కాకుండా భగవంతుణ్ణి ప్రేమపూర్వకంగా పూజించమని చెప్పి ఇస్లాం మతంలో ఉన్నటువంటి సూఫీ మతం జనాలకి
ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. ఆ సూఫీ మతం యొక్క సందేశాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి హిందూ మతం యొక్క ఉద్ధరణకారులు మన భారతదేశంలో హిందూ మతంలో కూడా కొంత మార్పు తీసుకురావాలి. అంటే విగ్రహారాధన ఇవన్నింటినీ కూడా కంటే దేవుణ్ణి ప్రేమపూర్వకంగా మనసుతో ధ్యానం చేస్తే ఆ భగవంతుడే మన దగ్గరకు వస్తాడనేటటువంటి ఆలోచన కల్పించాలని చెప్పి భక్తి ఉద్యమం అనేటువంటి ఉద్యమం మన భారతదేశంలో కొనసాగుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పానంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఏకనాథ్ కానీ తుకారాం కానీ గతంలో ఇలాంటి సర్వీసే ఆ ప్రాంత ప్రజల్లో చేసి ప్రజల్లో కొంతవరకు పరివర్తన తీసుకొచ్చారు. ఇదే విధంగా సమర్థ రామదాస్ అనేటటువంటి వ్యక్తి శివాజీ జీవితంలో కూడా సమర్థ రామదాసు శివాజీకి సమకాలీకుడైనటువంటి భక్తి ఉద్యమకారుడిగా సమర్థ రామదాసును చెప్తారు. ఇతడు శివాజీ పెద్దవాడ యుక్త వయసుకు వచ్చే నాటికి సమర్థ రామదాసు మహారాష్ట్ర ప్రాంతంలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ భక్తి ఉద్యమాన్ని అమితంగా ప్రచారం చేస్తున్నాడు. అయితే ఈ సమర్థ రామదాసు ఈ సమయంలోనే ఒక పుస్తకం ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం పేరు దేశ్ బోధ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. దేశ్ బోధ అంటే దేశానికి ఒక ఉద్వేగం ఉంది, అంటే దేశంలో ఉన్నటువంటి జనాలకి ఒక బోధన చేయాలి, సత్ప్రవర్తనలో నడిచేటట్టుగా చేయాలని చెప్పి దేశ్ బోధ అనే ఒక గ్రంథాన్ని సమర్థ రామదాస్ రాశాడు. ఈ గ్రంథం గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రంథాన్ని శివాజీకి ఈయన సమర్థ రామదాసు కానుకగా ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, సమర్థ రామదాసు తాను రచించినటువంటి దేశబోధ అనే గ్రంథాన్ని శివాజీకి కానుకగా ఇచ్చాడు. కానుకగా ఇవ్వటమే కాదు, ప్రత్యేకంగా దానిలో శివాజీ గురించి ఆయన వర్ణించుకుంటూ ఏమంటాడంటే, శివాజీ ఈ పుస్తకంలో కథానాయకుడిని నిన్ను ఊహించుకొనే నేను ఈ పుస్తకం రాశాను, మహారాష్ట్ర జాతి నిర్మాతగా నిన్ను ఊహించుకొని నేను ఈ పుస్తకం రాశాను, ఈ గ్రంథంలో ఉన్నట్లుగా నువ్వు ఇంకా అద్భుతమైనటువంటి పనితీరుని కనబరచాలని చెప్పి ఆయనకి కానుకగా ఇచ్చాడు సమర్థ రామదాసు. ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో రేపు మిమ్మల్ని అడుగుతాడు, శివాజీకి సమకాలీకుడైనటువంటి ఆ భక్తి ఉద్యమకారుడు ఎవరంటే సమర్థ రామదాసు అని పెట్టండి. సమర్థ రామదాసు రచించినటువంటి గ్రంథం ఏందయ్యా అంటే మరాఠీ భాషలో రాశాడు. దేశబోధ అనే గ్రంథాన్ని మరాఠీ భాషలో రాశాడు. సమర్థ రామదాసు తాను రచించిన దేశబోధ అనే గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడయ్యా అంటే శివాజీకి అంకితం ఇచ్చాడన్న విషయాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకో ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. ఏ విషయాన్ని అధ్యయనం చేయాలంటే, శివాజీ ఈ గ్రంథాన్ని చదువుకొని ఇక తన దండయాత్రలకి మార్గాన్ని సుగమం చేశాడు. ఏం చేసిండయ్యా అంటే శివాజీ తన ఫస్ట్సారిగా దండయాత్రలో భాగంగా చేసినటువంటి పని ఏందయ్యా అంటే బీజాపూర్ రాజ్యం, మన కర్ణాటకలోని అనే బీజాపూర్ రాజ్యం అనే ఉంది. ఆల్రెడీ దాని గురించి గతంలో నేను చెప్పాను. ఏంటంటే శివాజీ వాళ్ళ తండ్రి గారు షాజీ బానుస్లే బీజాపూర్ రాజ్యంలో ప్రధానమంత్రి దగ్గర ఒక సైన్యాధికారి చక్రవర్తి దగ్గర ఒక సైన్యాధికారిగా పనిచేస్తుందని చెప్పినాం. అంటే షాజీ బానుస్లే మహారాష్ట్ర నుంచి అంటే ప్రత్యేకంగా శివనేరు దుర్గం నుంచి వెళ్ళి కర్ణాటకలో బీజాపూర్ చక్రవర్తి దగ్గర ఉద్యోగం చేస్తుందని కూడా మనం చెప్పినాం. అయితే ఆ బీజాపూర్కి చెందినటువంటి ఈ శివాజీ 1646లో ఏం చేసిందంటే బీజాపూర్ ప్రాంతానికి చెందినటువంటి తోరణా దుర్గం అనే దుర్గాన్ని ఆక్రమించాడు. తోరణా దుర్గం, మళ్ళీ చెప్తున్నాను, శివాజీ 1646లో తన దండయాత్రలో భాగంగా ఆక్రమించిన మొట్టమొదటి ప్రాంతం ఏదయ్యా అంటే తోరణ దుర్గం అనేటటువంటి దుర్గాన్ని ఆక్రమించాడు. ఆ తోరణ దుర్గం ఎవరిదయ్యా అంటే ప్రత్యేకంగా బీజాపూర్ చక్రవర్తికి సంబంధించింది. ఈ సమయంలో ఒక్కసారిగా బీజాపూర్ చక్రవర్తి అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు. ఏంటంటే శివాజీ షాజీ బానుస్లే కొడుకు, షాజీ బానుస్లే బీజాపూర్లో ఉద్యోగం చేస్తుండు. అంటే బీజాపూర్ రాజ్యం మీదకి శివాజీ యుద్ధానికి రావటాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. అప్పుడు శివాజీ తండ్రి అయినటువంటి షాజీ బానుస్లేతో బీజాపూర్ చక్రవర్తి చెప్తాడు, ఇదేంద్రా మీ కొడుకు నా రాజ్యం మీద దండయాత్ర చేస్తుండు, వానికి నువ్వు చెప్పవంటవా నన్ను చెప్పవంటవా అని చెప్తే అప్పుడు శివాజీ వాళ్ళ తండ్రి షాజీ బానుస్లే ఆ దాదాజీ కొండ అతడు శివాజీ కొడు తండ్రి అయినటువంటి షాజీ బానుస్లే శివాజీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఏమని, బీజాపూర్ రాజ్యానికి చెందినటువంటి దుర్గాలను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆక్రమించుకోవద్దు, ఎందుకంటే
నేను అతని దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. నువ్వు ఇలా రాజ్యాలని ఆక్రమించుకుంటూ పోయి బీజాపూర్ చక్రవర్తి కనుక ఇబ్బంది కలిగిస్తే వాడు నన్ను ప్రాణాలతో ఉండనియడు, ఎందుకంటే నేను అతని దగ్గర ఉద్యోగం చేస్తున్నా కాబట్టి అని చెప్తాడు. ఈ సమయంలో శివాజీ బీజాపూర్ చక్రవర్తికి చెప్పమని చెప్పి తండ్రికి ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. నానా, నువ్వు ఆయన దగ్గర ఉద్యోగం చేసేంత వరకే ఆయన రాజ్యంలో చక్రవర్తిగా కొనసాగుతాడు. నువ్వు గనుక ఉద్యోగాన్ని అక్కడ బంద్ చేస్తే బీజాపూర్ రాజ్యాన్ని నేను ఆక్రమించుకుంటా అని చెప్పి ఆ బీజాపూర్ చక్రవర్తికి విపరీతమైనటువంటి కోపం వచ్చేటట్టుగా సందేశాన్ని పంపిస్తాడు శివాజీ. ఈ విధంగా శివాజీ తండ్రి మాటని కొంతకాలం పాటు తన దండయాత్రలు కొద్దిగా వాయిదా వేసుకుంటాడు. మళ్ళీ 1646లో తోరణదుర్గాన్ని 1656లో అదే బీజాపూర్ ప్రాంతానికి చెందినటువంటి జావలీ దుర్గం అనేటువంటి దుర్గాన్ని కూడా శివాజీ ఆక్రమించాడు. ఇవి మళ్ళీ గుర్తుంచుకోండి, తోరణ దుర్గాన్ని ఫస్ట్ సారి ఆక్రమించాడు, రెండోది జావలీ దుర్గం అనేటువంటి దుర్గాన్ని కూడా బీజాపూర్ ప్రాంతానికి చెందినటువంటి దుర్గాన్ని శివాజీ ఆక్రమించాడు. తోరణ దుర్గానికంటే ముందు జావలి దుర్గం గురించి మనం ప్రత్యేకంగా ఒక మాట చెప్పుకోవాలి. ఏంటయ్యా అంటే, శివాజీ జావలి దుర్గం మీదకు యుద్ధానికి చేయటానికి కారణం ఏంటంటే అక్కడ జింజీర సిద్ధులు అని చెప్పి ఒక వ్యక్తులు ఉంటారు. జింజీర సిద్ధి అనేటటువంటి ఒక ప్రాంతం, ఆ వ్యక్తులు అక్కడ ఉండేటటువంటి ప్రాంతం, ఆ ఏరియాలో ఈ జావలి దుర్గం అనేటటువంటి ఏరియాలో పోర్చుగీస్ వాళ్ళు బీజాపూర్ చక్రవర్తితో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఏంటంటే, జావలి ఏరియా మొత్తం కూడా మేము వ్యాపారం చేసుకుంటాము, మాకు ఆ వ్యాపారం చేసుకోవటానికి ఆ జావలి ప్రాంతాన్ని అద్దెకి ఇవ్వమని చెప్పి లీజు పర్పస్లో తీసుకుంటారు పోర్చుగీస్ వాళ్ళు. అయితే ఆ పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారం కోసం అని చెప్పి తీసుకున్నటువంటి జావలీ దుర్గాన్ని ఆ పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారాన్ని పక్కన పెట్టి అందరినీ కూడా క్రైస్తవులుగా మారుస్తుంటారు. మొత్తం బైబిల్ ప్రచారం చేసుకుంటూ ప్రింటింగ్ మిషన్ని తీసుకొచ్చి బైబిల్ని ప్రింట్ చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా వాళ్ళందరినీ కూడా క్రైస్తవ మతంలోకి మారేటట్టుగా వాళ్ళు ప్రభావం చూపిస్తుంటారు క్రైస్తవులు, అంటే పోర్చుగీస్ వాళ్ళు. ఈ విషయంని గ్రహించినటువంటి శివాజీ ఆ జావలీ దుర్గం మీద కావాలని దండయాత్ర చేస్తాడు. ఎందుకంటే హిందూ దేశంలో హిందూ మతాన్ని కాదని చెప్పి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పి పోర్చుగీస్ వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు శివాజీ. ఈ విషయాన్ని ఆ పోర్చుగీస్ వాళ్ళు వచ్చి బీజాపూర్ చక్రవర్తికి చెప్తారు. అయ్యా, మేము వ్యాపారం చేసుకుంటుంటే శివాజీ వచ్చి మమ్మల్ని ఆ చిత్రహింసలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టాడని చెప్పి చెప్తారు. ఈ విషయంలో బాగా ఫైర్ అయినటువంటి బీజాపూర్ చక్రవర్తి శివాజీని సంహరించాలి, శివాజీని చంపేస్తే పీడాబద్ధం చెప్పి శివాజీని వాళ్ళ నాన్నైతే ఏమీ చేయలేడు. ఎందుకంటే తండ్రి ప్రేమ కాబట్టి అతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా శివాజీకి అపాయం తలపెట్టడం చెప్పి శివాజీని చంపేయటానికి బీజాపూర్ చక్రవర్తి అఫ్జల్ ఖాన్ అని చెప్పి ఒక సేనా నాయకుణ్ణి శివాజీ మీదకి పంపిస్తాడు. శివాజీని సంహరించటానికి అఫ్జల్ ఖాన్ అనే సేనా నాయకుని పంపించినటువంటి చక్రవర్తి ఎవరంటే బీజాపూర్ చక్రవర్తి. లేకపోతే బీజాపూర్ చక్రవర్తి చేత శివాజీని సంహరించటానికి మహారాష్ట్ర ప్రాంతానికి పంపబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అఫ్జల్ ఖాన్ అనేటటువంటి సేనా నాయకుడు. ఈ అఫ్జల్ ఖాను శివాజీని సంహరించటానికే వెళ్ళాడు, కానీ ఇతడు ఒక నాటకం ఆడాడు. ఏమని నాటకం ఆడిందంటే శివాజీకి ముందే వర్తమానం పంపిస్తాడు. తన నాటకంలో భాగంగా శివాజీకి వర్తమానం పంపిస్తాడు. ఏమనంటే, శివాజీ, మీ నాన్నగారు బీజాపూర్ రాజ్యంలో ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వు మాకు కొడుకు లాంటి వాడివి, నీతో మాట్లాడటానికి బీజాపూర్ చక్రవర్తి నన్ను పంపించాడు, కాబట్టి ఊరి సరిహద్దుల్లో అంటే శివనేరుకోట సరిహద్దుల్లో మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాము, నువ్వు ఎలాంటి ఆయుధాలు తీసుకురావద్దు, నువ్వు ఎలాంటి సైన్యాన్ని పట్టుకురావద్దు, నేను ఒంటరిగా వస్తున్నాను, నీవు ఒంటరిగా రామని చెప్పి శివాజీని రమ్మని ఆహ్వానిస్తాడు అఫ్జల్ ఖాన్. ఈ విషయంలో శివాజీ కొంత అనుమానానికి గురైనప్పటికీ మొత్తం ఏ ఆయుధాలు లేకుండా వస్తున్నట్లుగా ఇతనికి కబురు చేస్తాడు. ఇద్దరు కూర్చొని ఆ ఏరియాలో మాట్లాడుతున్నప్పుడు అఫ్జల్ ఖాను శివాజీతో, శివాజీ, నువ్వు ఒప్పుకుంటే బీజాపూర్లో నీకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాము, నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, గెరిల్లా యుద్ధ శిక్షణలో నువ్వు గొప్ప ఆరితేరినటువంటి వ్యక్తి అవుతావని చెప్పి నేను ఒకసారి కౌగులించుకుంటా అని చెప్పి అఫ్జల్ ఖాన్ శివాజీని కౌగులించుకునేటప్పుడు ఆ కౌగులించుకునే టైంలోనే కత్తి
కత్తి తీసి శివాజీని పడవబోతాడు. అప్పుడు ఆ విషయాన్ని ముందే గ్రహించినటువంటి శివాజీ, అసలు అఫ్జల్ ఖాన్ ఏదో ఒక మాయ ద్వారా తనని పిలిపించాడు, తన నాటకం ద్వారా నన్ను చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తుండని శివాజీ ముందుగానే ఊహించి అఫ్జల్ ఖాన్ని చంపటానికి విషపు గోర్లను పెట్టుకొని పోతాడు. ఆ విషపు గోర్లు ఉండటం వల్ల ఏమవుతుందంటే, శివాజీని అఫ్జల్ ఖాన్ చంపాలని కత్తి పెట్టి కౌగిలించుకునేటప్పుడు కత్తి పెట్టి పొడవాలని ప్రయత్నం చేస్తే శివాజీ ముందుకు ముందుగానే అతన్ని గోర్లు పెట్టి విషపు గోర్లతో అతన్ని చీల్చి చెండాడాడు. ఇది ఈ విధంగా అఫ్జల్ ఖాన్ని చంపేశాడు. రేపు అడుగుతాడు, శివాజీ ఏ బీజాపూర్ చక్రవర్తిని విషపు గోర్లతో చంపేసిందంటే అఫ్జల్ ఖాన్ అనేటటువంటి వ్యక్తిని చంపేశాడు. ఇంకో విధ విషయం ఏంటంటే, శివాజీకి మంచి ఆధ్యాత్మికమైనటువంటి భావాలు కలిగినవని మనం ప్రత్యేకం చెప్పుకోవాలి. కొన్ని కొన్ని కథనాలు కూడా ఇతని మీద ఉన్నాయి. విషయం ఏంటంటే, మహారాష్ట్రలో తుల్జాపూర్ అని ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఉన్నది. తుల్జాపూర్ భవానీ మాత అంటే అందరికీ చాలా బాగా తెలిసినటువంటి దేవాలయం. ఆ తుల్జాపూర్ భవానీ మాతను అతడు ఉపాసించేవాడని, ఆమె శివాజీకి ఒక ఖడ్గాన్ని కూడా ఒక కత్తిని కూడా బహుమానంగా చేసిందని, బహుమానంగా ఇచ్చిందని చెప్పి చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఆ ఖడ్గానికే శివాజీ ప్రత్యేకంగా చంద్రహాస్, శివాజీ ఖడ్గాన్ని చంద్రహాస్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళని కూడా చెప్తారు. అంతేకాదు, శివాజీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయానికి కూడా తరచుగా వచ్చి అక్కడ పూజలు చేసేవాళ్ళు అనేటువంటి విషయాన్ని కూడా ప్రత్యేకంగా కొన్ని కథనాల ద్వారా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, శివాజీ రాజ్యం అంతా కూడా టోటల్గా మతం మీద, అది కూడా హిందూ మత ఉద్ధరణ మీదనే జరిగింది. తప్పితే అతడేదో రాజ్యాలను స్థాపించాలి, మహారాష్ట్రలో శాశ్వతంగా స్థిరస్థాయిగా చక్రవర్తిగా ఉండిపోవాలనేటువంటి ఆలోచన ద్వారా కాకుండా, మహారాష్ట్రలో అప్పుడు ఆ మొఘల్ చక్రవర్తుల యొక్క మతఛాంద స్వభావాల నుంచి మహారాష్ట్ర జాతిని హిందూ మతం వైపు నడిపించాలనేదే శివాజీ ఆశయంగా మనకు కనపడుతుంది. తప్పితే అతని బలం అంతా కూడా సైనిక బలం మీద నడపబడిందే తప్పితే, ఒక దూరదృష్టితో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాలనే దృఢ నిశ్చయం అతనిలో ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదని దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, అఫ్జల్ ఖాన్ని శివాజీ చంపేసిన తర్వాత ఒకసారిగా బీజాపూర్ చక్రవర్తి సైలెంట్ అయ్యాడు. సైలెంట్ అయ్యి తర్వాత అసలు శివాజీకి బద్ధశత్రువు అయినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, ఇక ఔరంగజేబ్. శివాజీ మహారాష్ట్ర ప్రాంతంలో శివాజీ పరిపాలన చేస్తున్న సమయంలో, శివాజీ మహారాష్ట్ర ప్రాంతంలో గెరిల్లా నాయకుడిగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో, మొత్తం 24 కోటలని కట్టించుకొని అద్భుతమైనటువంటి సైనిక శక్తిగా గెరిల్లా సైన్యాన్ని శివాజీ నడపబడుతున్నటువంటి సందర్భంలోనే శివాజీకి ఇక పక్కల్లో బల్యంలా తయారైనటువంటి వ్యక్తి ఔరంగజేబు. ఔరంగజేబు అనేటటువంటి మొఘల్ చక్రవర్తి శివాజీకి సమకాలికుడు. శివాజీ చిన్నప్పుడు అంటే శివాజీ అఫ్జల్ ఖాన్ని సంహరించేంత వరకు మొఘల్ చక్రవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి షాజహాన్. షాజహాన్ 1626 నుంచి 1658 వరకు పరిపాలన చేశాడు. శివాజీ అఫ్జల్ ఖాన్ని చంపేసిన టైంకి మొఘల్ సామ్రాజ్యంలో చక్రవర్తి పోస్టులు మారినాయి. షాజహాన్ ప్లేస్లో అతని 4వ కుమారుడైనటువంటి ఔరంగజేబు చక్రవర్తిగా వచ్చాడు. ఔరంగజేబు కరుడుగట్టినటువంటి ఇస్లాం మత సిద్ధాంతాలు పాటించేవాడు, సున్నీ మత విధానాన్ని పాటించేవాడు. అతను సున్నీ మత విధానం అంటే అల్లానే పూజించాలి, వేరే దేవుని పూజించటానికి వీలు లేదని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి ఔరంగజేబు. అంతేకాదు, తాను మాత్రమే సున్నీ మతాన్ని కాదు, భారతదేశాన్ని మొత్తాన్ని కూడా సనాతనమైనటువంటి సున్నీ మత సిద్ధాంతాలని నెరవేర్చేటటువంటి రాజ్యంగా తయారు చేయాలనేటటువంటిది ఔరంగజేబు యొక్క ప్రగాఢమైనటువంటి వాంఛ. ఈ కోరికల్లో భాగంగా ఇక్కడ పక్కలో బల్యంగా తయారెత్తుతున్న శివాజీ గురించి అతడు కొంత టెన్షన్ పడతాడు. 1658 శివాజీ గురించి ఔరంగజేబు చక్రవర్తి అయిన తర్వాత కొద్ది రోజులకి తన మేనమామ, ఔరంగజేబుకి ఒక మేనమామ ఉంటాడు, ఆయన పేరు సయిస్తా ఖాన్. సయిస్తా ఖాన్ అని చెప్పి ఒక మేనమామ ఉంటాడు. ఆ సయిస్తా ఖాన్కి ఔరంగజేబు ఒకసారి చెప్తాడు, మామ, శివాజీ అనేటువంటి వాడు ఒకడు ఎదుగుతున్నాడు,
వాడు మొక్కలోనే ఉన్నప్పుడు మనం తుంచేస్తే ప్రాబ్లం లేదు, లేకపోతే వాడు మ్రానే ఉంటే మనకి ప్రాబ్లం అని చెప్తే అప్పుడు సహిస్తా. కానీ ఏం చేస్తారంటే, అల్లుడు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాడెంత వాడు లెక్కెంత అని చెప్పి సహిస్తా కాను తన కొడుకుని సహిస్తా కాను తన కొడుకుని తీసుకొని మహారాష్ట్ర ప్రాంతానికి వస్తాడు శివాజీని సంహరించాలని. అయితే ఈ సహిస్తా కాను ఇతడి ఔరంగజేబే వెళ్ళి ఆ కార్యాన్ని సక్రమంగా చేసి వస్తే నాకు ఏ టెన్షన్ ఉండదని చెప్పి ఔరంగజేబు ఇతనితో చెప్పగానే ఇతడు ఉత్సాహంతో శివాజీని సంహరించాలని వచ్చేస్తాడు. అయితే ఈ విషయంలో ఆ సహిస్తా కాను సహిస్తా కాన్ కొడుకు మహారాష్ట్రకు వచ్చి మొత్తం సైన్యాన్ని మొఘల్ సైన్యాన్ని తీసుకొచ్చుకొని ఎప్పుడు యుద్ధం చేద్దామని ప్లాన్ చేస్తున్న సమయంలో ఒక విషయం ఏంటంటే, వాళ్ళు వచ్చినటువంటి కాలము వర్షాకాలం. విపరీతమైనటువంటి వర్షాలు వస్తుండేసరికల్లా యుద్ధం చేయతి కాదు అది ప్రాబ్లం అని చెప్పి ఒక కొండలలో గుహలలో రెస్ట్ తీసుకుంటూ వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఈ శివాజీని సంహరించి మళ్ళీ మొఘల్ సామ్రాజ్యానికి వెళ్దామని చెప్పి సహిస్తా ఖాను ప్లాన్ చేస్తాడు. అయితే సహిస్తా ఖాను మహారాష్ట్ర ప్రాంతానికి వచ్చి కొండల్లో గుహల్లో సంచరిస్తూ మొఘల్ సైన్యాన్ని కూటమిని తయారు చేస్తూ శివాజీ ప్రతి కదలికని కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని శివాజీ తన గూఢాచారి వర్గం ద్వారా తెలుసుకుంటారు. అంటే తనను సంహరించాలని చెప్పి ఔరంగజేబు సహిస్తా ఖాన్ అని ఒక సేనానాయకుడిని పంపించాడు. వాడి వల్ల నాకు ముప్పు అని చెప్పి ఇతడు గమనించి ఆ సహిస్తా ఖాన్ని సహిస్తా ఖాన్ని కొడుకుని సంహరించాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు శివాజీ. ఒకసారి ఆ సహిస్తా ఖాన్ను సహిస్తా ఖాన్ కొడుకు ఒక మంచి బాగా మందు దాగి మంచి ఉత్సవం చేసుకుంటున్న సందర్భంలో ఒక కార్యక్రమం చేసుకుంటున్న సందర్భంలో మెరుపుద్వాడి ద్వారా శివాజీ ఈ సహిస్తా ఖాన్ సైన్యం మీదకి తిరుగుబాటు చేయటం జరిగింది. ఈ తిరుగుబాటులో సహిస్తా ఖాన్ కొడుకు మరణిస్తాడు. అంటే శివాజీ జరిపినటువంటి మెరుపుదాడిలో సహిస్తా ఖాన్ కొడుకు మరణిస్తాడు. సహిస్తా ఖాన్ బొట్టను వేలు పోగొట్టుకొని మళ్ళీ తప్పించుకొని మొఘల్ సైన్యాన్ని దగ్గరికి అంటే ఔరంగజేబు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఔరంగజేబుకి సహిస్తా ఖాన్ ఓటమి అనేటటువంటిది ఇంకా గుండెల్లో గుబులు పెట్టించేటటువంటి పరిస్థితి అయింది. అంటే ఎట్లయినా చేసి శివాజీని ఓడించాలి, లేకపోతే ఇతని ప్రభావంతో టోటల్ భారతదేశం మొత్తం కూడా కొంతవరకు ఎఫెక్ట్ కాగలదనేటటువంటి ఆలోచన ఔరంగజేబులో వచ్చింది. దీన్ని పురస్కరించుకొని ఔరంగజేబు చేసిన ప్రయత్నం ఏంటంటే, 1665 శివాజీని ఓడించటం కోసం ప్రత్యేకంగా ఒక సేనానాయకుడిని పంపించాడు. శివాజీని ఓడించాలంటే ఒక సమర్థుడైనటువంటి వ్యక్తి కావాలి, అంతేకాదు ఒక రాజపుత్రానికి చెందినటువంటి యోధుడైతేనే ఈ యోధుడిని తట్టుకోగలుగుతాడని చెప్పి ఔరంగజేబు భావించాడు. శివాజీ లాంటి ఒక గెరిల్లా యోధుని ఎదుర్కోవాలంటే మొఘల్ సైన్యంలో ఉన్నటువంటి సైన్యం కాకుండా, అంటే ముస్లిం సైన్యం కాకుండా రాజపుత్ర సైన్యాన్ని వాడుకుంటే వాడైతే నీకు కరెక్ట్ సమాధానం చెప్తాడని చెప్పి ఔరంగజేబు భావిస్తాడు. దానిలో భాగంగానే ఔరంగజేబు 1665 రాజా జైసింగ్ అనేటటువంటి ఒక వ్యక్తిని ఔరంగజేబు శివాజీ మీదకి యుద్ధానికి పంపిస్తాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఔరంగజేబు 1665 శివాజీని ఓడించటానికి ఎవరిని పంపించాడంటే రాజా జైసింగ్ నాయకత్వంలో సైన్యాన్ని పంపించాడు. ఈ రాజా జైసింగ్కి శివాజీకి మధ్య జరిగిన యుద్ధం 1665 ఈ రాజపుత్ర రాజు మొఘల్ చక్రవర్తులు తన సైనికులకు కానీ ఎవరైనా వ్యక్తులు నచ్చితే ఇచ్చేటటువంటి బిరుదు ఏంటంటే రాజా అనే బిరుదు ఇస్తారు. మనకి చాలా తెలుసు, రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనేటటువంటి బిరుదు ఇచ్చారు. ఇలా ఎంతో మందికి బ్రిటిష్ మొఘల్ చక్రవర్తులు అనేటటువంటి వాళ్ళు రాజా అనేటటువంటి బిరుదులు ఇచ్చేవాళ్ళు. అంటే తమకు నచ్చి మంచి సైనిక యోధుడిగాను లేదా ఒక మంచి సంస్కర్తగాను ఒక మంచి పరిపాలనా దక్షుడిగా ఎవరైతే పేరు పొందుతారో అప్పుడు మొఘల్ చక్రవర్తులు వీళ్ళకి రాజా అనేటటువంటి బిరుదులు ఇచ్చేవాళ్ళు. అయితే రాజా అనే బిరుదు రాజా జైసింగ్కి ఇచ్చారు. ఎందుకు, ఇతను మంచి యోధుడు, సైన్యంలో అద్భుతంగా సైన్యాన్ని నడిపిస్తాడు కాబట్టి ఇతనికి ఇచ్చారు. ఇతనికి శివాజీ వద్దకు పంపించారు. ఇతనికి శివాజీకి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. కానీ ఆ యుద్ధంలో శివాజీ ఘోరంగా ఓడిపోయాడు. శివాజీ రాజా జైసింగ్ చేతిలో ఓడిపోయాడు. ఇక్కడ గమనించండి,
అఫ్జల్ ఖాన్ని శివాజీ సంహరించాడు. సయిస్తా ఖాన్ కొడుకుని చంపాడు. సయిస్తా ఖాన్ని ఘోరంగా చంపబోతున్న టైంలో వాడు తప్పించుకొని పోయాడు, బొట్టను వెళ్ళి పోగొట్టుకుని తప్పించుకొని పోయాడు. కానీ శివాజీని యొక్క దూకుడికి అడ్డు కట్టేసినటువంటి వ్యక్తి మాత్రం రాజా జైసింగు. ఈ యుద్ధంలో శివాజీ చాలా వరకు ప్రయత్నం చేశాడు ఎలా అయినా గెలవాలని. కాకపోతే ఏంటంటే, ఇతని యొక్క సమర్థత, ఇతడు మొఘల్ సైన్యాన్ని తీసుకొచ్చినటువంటి తీరు, శివాజీకి ఉన్నటువంటి ఆ గెరిల్లా సైన్యం సరిగా పనిచేయకపోవటం ఒకటి. ఈ సైన్యం మహారాష్ట్ర సైన్యంతో పోలిస్తే శివాజీ ఉంది ఔరంగజేబు సైన్యం అనేటటువంటిది చాలా పెద్ద మొత్తంలో ఉండటం వల్ల ఏమైందంటే, అతను అతి తొందరలోనే శివాజీ యుద్ధంలో ఓడిపోయాడు. అప్పుడు రాజా జైసింగ్కి ఓడిపోయినటువంటి శివాజీకి మధ్య 1665లో జరిగిన యుద్ధం, ఓడిపోయినటువంటి శివాజీ రాజా జైసింగ్తో చేసినటువంటి సంధి, 1665లో జరిగినటువంటి సంధి ఏంటంటే పురందర్ సంధి అని చెప్పి ఒక సంధి జరిగింది. పురందర్ సంధి రాజా జైసింగ్కి తర్వాత శివాజీకి జరిగిన సంధి పేరు పురందర్ సంధి అని చెప్పి చెప్తారు. ఈ పురందర్ సంధి ప్రకారం ఏమైందయ్యా అంటే, శివాజీ కొన్ని షరతులకి లొంగిపోయి ఆ ఓడి ఓటమిని అంగీకరించాడని చెప్పి మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరి ఏంటి పురందర్ సంధికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏందయ్యా అంటే, ఓడిపోయినటువంటి శివాజీ రాజా జైసింగ్తో చేసుకున్న పురందర్ సంధి ప్రకారం ఏంటంటే, శివాజీ హ్యాండ్ఓవర్లో, శివాజీ చేతిలో ఉన్నటువంటి 24 కోటలను, 24 ఫోర్టులను శివాజీ ఔరంగజేబుకి అప్పగించాలి ఒకటి. రెండో విషయం ఏంటంటే, శివాజీ తన సైన్యాన్ని మొత్తం కూడా తగ్గించుకోవాలి రెండవది. మూడో విషయం ఏంటంటే, శివాజీ కొడుకైనటువంటి శివాజీ ఇద్దరూ కలిసి 1666లో ఔరంగజేబు ఆగ్రా కోటను సందర్శించాలి. అంటే పురందర్ సంధిలో భాగంగా శివాజీ కొడుకు ఆగ్రా కోటను సందర్శించాలనేటటువంటి ఒప్పందం. ఇంకో విషయం ఏంటంటే, శివాజీ అన్నిటికీ ఒప్పుకుంటే శివాజీకి రాజా అనే బిరుదిచ్చి, శివాజీకి ఔరంగజేబు రాజా అనే బిరుదిచ్చి మహారాష్ట్రలో మొఘల్ సైన్యానికి సంబంధించిన నాయకుడిగా మా మొఘల్ చక్రవర్తుల తరపున ఇక్కడ నియమించటం జరుగుతుంది. మొఘల్ పరిపాలకుడిగా ఇక్కడ ప్రతినిధిగా అంటే ఒక విధంగా గవర్నర్గా నియమించటం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ పురందర్ సంధి ప్రకారం ఏందయ్యా అంటే, శివాజీ కొడుకైనటువంటి శంభాజీకి మొఘల్ సంస్థానంలో ఒక ఉద్యోగం ఇచ్చేటట్టు, వాళ్ళ రాజస్థానంలో ఒక ఉద్యోగం ఇచ్చేటట్టుగా ఒప్పందం కుదిరింది. ఇది పురందర్ సంధి యొక్క సంబంధించినటువంటి విశేషము. మిగతాది మనం నెక్స్ట్ పార్ట్లో దీని గురించి అధ్యయనం చేద్దాం.